ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది వన్డే ప్రపంచక రెండు వేల ఇరవై మూడు సన్నాహకాల్లో భాగంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది ఇందులో భాగంగా శనివారం రెండో వన్డే జరిగింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల యాభై నాలుగు పరుగులకు అయింది టామ్ బ్లండేల్ హెన్రీ నికోల్స్ ఇష్ సోదీ రాణించారు బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్దీ హసన్ అహ్మద్లు చెరో మూడు వికెట్లు ముస్తఫిజర్ రెండు వికెట్లు సాధించాడు ఈ సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ షకీబుల్ హసన్ కు విశ్రాంతి ఇవ్వడంతో లిటన్ దాస్ సారథిగా ఉన్నాడు అయితే ఈ మ్యాచ్ లో అతడు తన గొప్ప మనసును చాటుకున్నాడు నలభై ఆరో ఓవర్ వేయడానికి హసన్ బౌలింగ్ కు వచ్చాడు ఆ ఓవర్లో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఇష్ సౌదీ ఉన్నాడు ఈ క్రమంలో హసన్ బంతిని వేసే క్రమంలో క్రీజ్ వదిలి ముందుకు వెళ్లిన సోదీని మన్కడింగ్ రూపంలో రన్అట్ చేశాడు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సోదీ రన్అట్ న్యాయబద్ధమే అయితే అంపైర్ తో మాట్లాడిన లిటన్ దాస్ ఇష్ సోదీని మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చారు ప్రస్తుతం లిటన్ దాస్ నిర్ణయం పట్ల నెటిజన్లు కామెంట్స్ రూపంలో ప్రశంసిస్తున్నారు సోదీ మన్కడింగ్ ఆడిన సమయంలో పదిహేడు పరుగులు చేశాడు అనంతరం మరో పద్దెనిమిది పరుగులు జోడించాడు మన్కడింగ్ ను చట్టబద్ధం చేసినప్పటికీ దానిని కొందరు ప్లేయర్లు అనైతికంగానే భావిస్తున్నారు ఇక ఇటీవల ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడులో బంగ్లాదేశ్ సూపర్ ఫోర్ నుంచే నిష్క్రమించింది అయితే తన చివరి మ్యాచ్ లో భారత్పై అద్భుత విజయాన్ని అందుకోవడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది